మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించనుందా చిరోకి పద్మ విభూషణ్ అవార్డు ఖాయమైందా అవుననే సమాధానం వినిపిస్తోంది ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి తెలుగువారికి ప్రత్యేకంగా మారనున్నాయని తెలుస్తోంది గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టే చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్టు సమాచారం ఢిల్లీ వర్గాలు మెగాస్టార్ కి పద్మ విభూషణ్ అవార్డు పక్కా అని లీకులు ఇవ్వడంతో అభిమానుల ఆనందంతో ఆ క్షణాల కోసం కేవలం కేవలం గజాల భూమి చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు పై రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్టు వార్తలు వస్తున్నాయి మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నట్టు తెలిసింది ఈ ఏడాది పద్మ అవార్డ్స్ లిస్ట్లో చిరంజీవి పేరు ప్రముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే చిరంజీవి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు రెండు కాంగ్రెస్ ప్రభుత్వంలో చిరంజీవి పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు మళ్లీ పద్దెనిమిదేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్తో సత్కరించే అవకాశం ఉంది కోవిడ్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవల్ని గుర్తించి మోదీ ప్రభుత్వం మెగాస్టార్ను పద్మ విభూషణ్తో సత్కరించనున్నట్టు ప్రచారం జరుగుతోంది లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు చిరంజీవి సినీ కార్మికులతో పాటు కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామాన్య ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్ ఆక్సిజన్ సదుపాయాల్ని ఉచితంగా కల్పించారు సినీ పరిశ్రమతో పాటు ప్రజలకు ఆయన చేసిన సేవల్ని గుర్తించి పద్మ విభూషణ్ అవార్డును అందజేయబోతున్నట్టు తెలిసింది తమ అభిమాన నటుడికి అత్యున్నత పురస్కారం లభిస్తుందని తెలియడంతో అభిమానులు సంబరాలకు సిద్ధమయ్యారు